అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు మన కార్యక్రమంలో దసరా ఉత్సవాల గురించి, బతుకమ్మ పండుగ నేపథ్యం గురించి, అలాగే బ్రహ్మోత్సవాల గురించి సవివరంగా తెలియజేయడానికి విచ్చేసిన గెస్ట్ ఎవరో కాదు, రచయిత్రి, కవయిత్రి, డబుల్ గోల్డ్ మెడలిస్ట్, గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాశశి గారు. అసలు వీరి గురించి నేను చెప్పడం కంటే వీరి ద్వారా చాలా విశేషాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కాదు, వాళ్ళందరికీ చెప్పేశాను, మీకు ఇప్పుడు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడానండి, మొత్తం ప్రేక్షకులందరికీ కూడా, ఈ షో చూస్తున్నటువంటి అందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు అండి అందరికీ. అయితే మామూలుగా అండి, దసరా ఉత్సవాల విషయానికి వస్తే ఎక్కడ చూసినా మనది భిన్న సంస్కృతులు ఉన్నటువంటి దేశం. మన దేశంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాలుగా ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అసలు దసరా ప్రాశస్త్యం ఏంటి? హ్రీం కారాసన గర్భిత నలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సవ్వర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్రగ్భూషితాం ఉజ్జలం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారిని రకరకాల పేర్లతో కొలుచుకుంటాం ఈ నవరాత్రి ఉత్సవాలలో, మనం దసరా ఉత్సవాలలో. ఆవిడ హ్రీంకారాసని, శ్రీచక్ర నివాసిని, శ్రీచక్రం వేసి ఆమెని శంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠించారు కనకదుర్గాదేవిగా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలలో. అలాంటి శ్రీచక్రవాసిని అయినటువంటి ఆ తల్లిని రాజరాజేశ్వరిగా, అన్నపూర్ణాదేవిగా, బాలత్రిపురసుందరిగా, ఈనాడు ఆమె అలంకారం బాలత్రిపురసుందరి, ఆ విధంగా గాయత్రీదేవిగా, సరస్వతిగా, మహాలక్ష్మిగా, పార్వతిగా, దుర్గాదేవిగా, అనేకమైన మహిషాసుర మర్దినిగా అనేక రూపాలలో మనం కొలుచుకుంటూ ఉంటాము. ఆవిడ చేసినటువంటి దుష్ట సంహారం, రాక్షస సంహారం, ఈ 9 రాత్రులు కూడా ఒక్కొక్క రాక్షసుని సంహరించుకుంటూ ఆమె వచ్చినటువంటి విశేష విషయాలు ఈ దసరాని మనకి ప్రత్యేకతంగా మనకు తెలియజేస్తూ ఉంటాయండి. అంటే వివిధ రూపాల వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఇది, అంతేనా? దుర్గాదేవి వివిధ రూపాలు, ఒక్కో రోజు ఒక్కో రూపం. నిన్న మొదటి రోజు నిన్న స్వర్ణ కవచాలంకార దుర్గాదేవిగా దర్శనమిచ్చావు, ఈ రోజు బాలత్రిపుర సుందరీదేవి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో దర్శనం ఇవ్వడానికి నేపథ్యం ఇదే అంటారు. తప్పకుండా, ఎందుకంటే ఈ రాక్షసులందరూ కూడా విజృంభించి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని అండ చూసుకుని అనేక మంది రాక్షసులు, చుంభని సుంభులు కానీ, చండముండాసురుడు కానీ, డోలాసురుడు కానీ, భండాసురుడు, అనేక మంది రాక్షసులు ఉన్నారు. రక్త బీజాసురుడు, ఆయన రక్తం కనుక నేల మీద చిందితే ఆ రక్తం ప్రతి ఒక్క రక్తపు చుక్క నుంచి ఇంకొక రక్త బీజాసురుడు జన్మిస్తూ ఉంటాడు. మరి అలాంటి రక్త బీజాసురుని వధించాలి అంటే ఆ రాజరాజేశ్వరిదేవి, మనం అనుకున్న ఏ పేరుతో పిలిస్తే ఏమిటి, ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాణి చండిక అంబిక ఆర్య ద్రాక్షాయని చేవ గిరిజ మేనకాత్మజ. ఎన్ని పేర్లు ఆవిడకి, ఎన్ని పేర్లు, అనంతనామధేయురాలు, సహస్రనామధేయురాలైనటువంటి ఆ లలిత త్రిపుర సుందరి ఆవిడ రక్తబీజాసురుని వధించడానికి కాళికామాత అవతారం దాల్చింది. కాళికామాత రూపం ధరించి ఆవిడ నాలిక చాపి ఎక్కడెక్కడైతే రక్తపు చుక్కలు, రక్తపు బిందువులు పడుతున్నాయో వాటన్నిటిని తీసేసుకుని ఆ రక్తబీజాసురుని నాలిక మీద నిలబెట్టి, ఆ రక్తం అంతా ఆవిడ నాలిక మీద పడితే అది తీసి రక్తబీజాసురుని సంహరించిందిట. ఇలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుణ్ణి, ఈ రాక్షసులందరినీ ఒక్కొక్క రూపంలో సంహరించి ఆ ఆఖరి రోజైనటువంటి రోజు రాజరాజేశ్వరీదేవిగా ఆవిడ మనకి అపరాజిత అవతారంలో మనకి కనపడుతుంది అన్నమాట అండి. ఇది దసరా యొక్క రాక్షస సంహారం వెనుక ఉన్నటువంటి ఈ నేపథ్యం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. తప్పకుండా, అవును. ఓకే, విజయవాడలో ఈ నవరాత్రి ఉత్సవాలు, అక్కడ దుర్గాదేవి కొలువైన విషయం గురించి కాస్త ఇందాక ఒకసారి చెప్పాను మీకు. ఈ విజయవాడ కూడా చాలా ప్రశస్తి చెందినటువంటి మహానగరం. ఆ నగరం వెనకాల కూడా అర్జునుడు అక్కడ ఆ ఇంద్రకీలాద్రి అంటాం, ఆ ఇంద్రకీలాద్రికి కూడా ఒక ప్రాశస్యం ఉంది. ఇంద్రుడు ఆ నగరాన్ని స్థాపించాడని, అక్కడ కీలుడు అనేటటువంటి ఒక మహాభక్తుడు, కీలుడు ఒక పర్వతాకారంలో ఉండేటటువంటి భక్తుడు, ఆ పర్వతం అది,
ఆ కీలుడు అనేటటువంటి పర్వతం మహాఘోర తపస్సు చేసి అమ్మవారిని, అమ్మ నువ్వు నా గర్భవాసంలో నా గుండెల్లో ఉండాలి అని చెప్పి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాడు. అప్పుడు ఆయన్ని కటాక్షించినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి కనకదుర్గాదేవి రూపంలో ఆ విజయవాడ మీద వెలిసిందిట. అందుకనే ఆ దానికి విజయపురి అని, ఫల్గుణపురి, ఫల్గుణుడు అంటే అర్జునుడు, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ అంటారు. ఆయన దశనామధేయుడు. ఆయన అక్కడ పాశుపతాస్త్రాన్ని శివుని గురించి ఘోర తపస్సు చేసి సాధించాడు, ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి అలాంటి ఆయన పేరు మీద అక్కడ విజయం సాధించాడని అతని పేరు విజయుడు అనేటటువంటిది వచ్చింది. అన్ని రకాలుగా కూడా దాన్ని విజయవాడ అనేటటువంటి పేరు సార్థకమైంది. ఇంకా అక్కడ వెలిసినటువంటి కనకదుర్గదేవి గురించి ఆవిడ మహిమలు ఇన్ని అని మనం చెప్పలేం. అక్కడ శంకరాచార్యుల వారు వచ్చి ఆమెను పాదాల దగ్గర శ్రీచక్రాన్ని స్థాపించారుట. శ్రీచక్రం అంటే ఇంకా సాక్షాత్తు ఆ అమ్మవారు దిగి వచ్చి అక్కడ నిలబడింది. ఆ శ్రీచక్రం మీద సకల ముత్తైదువులు కూడా కుంకుమ పూజ చేస్తుంటారు. ఆ కుంకుమ పూజ చేసి మాకు సకల సౌభాగ్యాలు ఇవ్వమని, ముత్తైదువుతనాన్ని జీవితాంతం మాకు కటాక్షించమని అనేక రకాలుగా ప్రార్థిస్తూ ఉంటారు ఆ విజయవాడ అమ్మవారిని. ఆవిడ ఏ ఏ రూపాల్లో ఉంటారు, ఏ ఏ నైవేద్యాలు పెడతారు, ఇది రకరకాలుగా ఉన్నది మనకి. అవును, అమ్మవారు మొట్టమొదటి రోజు ధరించేటటువంటి రూపం ఇంతకుముందు మీరు చెప్పారు కూడా, స్వర్ణ కవచ ధారిణి అయినటువంటి దుర్గాదేవి రూపం. ఆవిడ పేరే కనకదుర్గ, అందుకని మొదటి రూపం కూడా ఆవిడ స్వర్ణ కవచం ధరిస్తుందట. బంగారపు కవచాన్ని ధరించినటువంటి ఆ దుర్గా అమ్మవారి రూపం. ఆ రోజు ఆవిడకి ప్రత్యేకంగా పులగం పొంగలి వండి పెడతారు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం సమర్పించడం అనేటటువంటి కూడా విజయవాడలో మనకు ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవాల్లో కనపడుతుంది. పొంగలి అంటే తెలుసు కదండి, మన పెసరపప్పు అన్నం కలిపి వండేటటువంటిది. పొంగలైనా పులగమైనా రెండు కూడా అలా వండి పెడతారు. ఆవిడ దానితోటి ఏమి ఇస్తుంది అంటే, ఆ రూపధారిణి అయినటువంటి ఆ అమ్మవారు మనకి ఇచ్చేటటువంటిది ఏంటంటే కీర్తి, యశస్సు, సుఖం కలిగిస్తుందట. రెండవది ఈరోజు బాలా త్రిపుర సుందరి. ఎన్నో ఊళ్ళల్లో మన వాళ్ళలో కూడా అందరూ పూజలు చేస్తూ ముత్తైదువుల్ని పూజిస్తాం. ఈరోజు ఏంటి అంటే పసిబాలుల్ని, బాలికల్ని తీసుకొచ్చి ఆవిడ్ని అమ్మవారి రూపంగా భావించి బాలాత్రిపుర సుందరి కానీ ఆమెకే పూజలు చేసి ఆమెకు వాయనాలు ఇచ్చి రకరకాలుగా మనం పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఈ బాలాత్రిపుర సుందరి అనేటటువంటి అమ్మవారికి ఆవిడ మనకి ఏమిస్తుంది అంటే సత్సంతానాన్ని ఇస్తుంది. ఎందుకంటే బాల రూపంలో ఉంటుంది, ఆవిడ ఇచ్చేటటువంటి సత్సంతానంతో మన జీవితం అనేటటువంటిది సౌభాగ్యంతో ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం. ఇక మూడవ రూపం ఏంటి, గాయత్రీమాత. గాయత్రీమాత ఆవిడకి పులిహార ఇష్టం అండి. పులిహారాన్ని గాయత్రీమాతకి నైవేద్యంగా పెడతారు. అలా పెట్టినటువంటి ఇందాక ముందు చెప్పాను మన బాల త్రిపుర సుందరికి అల్లంగారెలు, అల్లం వేసినటువంటి గారెలు నైవేద్యంగా పెడతారు. ఈవిడికి ఏంటి అంటే పులిహారాన్ని నైవేద్యంగా పెడతారు. ఇక గాయత్రీమాత మనకి అందరికీ తెలుసు, గాయత్రి మంత్రం జపించడంతోనే సకల విజ్ఞానం, ఆవిడ విజ్ఞాన దేవత, జ్ఞానఖని. అలాంటి ఆ జ్ఞానాన్ని మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఆ గాయత్రి మాతను. ఆ విధంగా కొలుచుకుంటాం పంచముఖి అయినటువంటి గాయత్రి మాత. ఓం భూర్భువ శుభ తత్ సవితిర్వణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. బయటికి చెప్పకూడదు అంటారు. ఇప్పుడు అడుగడుగున అన్ని మారుమూలల్లో కూడా మారుమోగుతున్నటువంటి గాయత్రి మంత్రం ఇది. అది వడుగు చేసినప్పుడు, ఉపనయనం చేసినప్పుడు తండ్రి కొడుకు చెవిలో చెప్పవలసినటువంటి గాయత్రి మంత్రం అంటారు. అంత గొప్పదైనటువంటి మహత్తుని, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గాయత్రి మాత రూపం మనకి మూడవ రోజు దర్శనమిస్తుంది. ఓకే, ఇక నాలుగవ రోజు ఎల్లుండి ఏంటి అంటే అన్నపూర్ణాదేవి. అన్నిట్లలో కల్లా, అన్ని దానాల్లో కల్లా గొప్పదానం ఏంటి అంటే అన్నదానం. ఆ అన్నపూర్ణాదేవి రూపంలో ఆవిడ దర్శనమిస్తుంది. ఆ రోజు పెరుగన్నం ఆవిడకి ఇష్టమైన, అది నైవేద్యం పెడతారు. ఆ తర్వాత ఆవిడ మనకి ఇచ్చేటటువంటిది ఏంటి, ధనము, ధాన్యము. ధాన్యం అంటే తెలుసు అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణాదేవి చేతిలో గరటె మరి దాంతోనే మనకి ఆకలి దప్పులు అనేటటువంటి తెలియకుండా ఆవిడ మనకి కాపాడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. ఇంకా ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరికి ఆవిడకి ఇష్టమైంది కొబ్బరి అన్నం, అది పెడతారు. ఆ పెట్టేసేసి ఆవిడ దగ్గర నుంచి మనకు వచ్చేది సౌభాగ్యం, మాంగల్యం. మాంగల్యం 10 కాలాల పాటు చల్లగా చూడమ్మా అని ఆవిడ్ని కోరుకుంటాం. తర్వాతి రూపం మనం అందరూ కూడా, విద్యార్థులందరూ కోరుకుని అనుక్షణం ఆవిడ్ని ప్రార్థించేటటువంటి సరస్వతి దేవి. సరస్వతి మూలానక్షత్రం రోజు, మన దసరా రోజుల్లో మూలానక్షత్రం రోజు అటు బాసరలో కానీ అటు కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ పీఠాలలో కూడా ఈ దసరా ఉత్సవాలు మహోత్తంగంగా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయండి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ వర్గల్ విద్యాధరీదేవి అని కూడా విన్నుంటారు. మనకి చాలా దగ్గరలో ఉంది, ఒక 40-50 కిలోమీటర్ల పిల్లలకు అక్షరాభ్యాసం, అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రతి క్షేత్రంలో కూడా సరస్వతీదేవి ఈ మూలా నక్షత్రం రోజు వస్తే, ఆ రోజు అక్షరాభ్యాసాలు చేస్తే ఇంకా విద్యకి అనే ఎటువంటి ఆటంకం కలగకుండా సకల విద్యలు కూడా కటాక్షిస్తుంది అమ్మవారు.
ఆవిడకి ఇష్టమైంది ఏంటంటే కదంబంతో చేసినటువంటి నైవేద్యంట. అన్ని కూరలు వేసి అన్నంలో దాంతో ఒక కదంబ పువ్వు నైవేద్యం తయారు చేసి సరస్వతీదేవికి ఇస్తారు. తర్వాతది అందరూ కోరుకునేది ధనమూలమిదం జగత్ మహాలక్ష్మి. మహాలక్ష్మీదేవి ఎర్రటి రంగు చీరలో, ఇంతకుముందు సరస్వతీదేవి తెల్లని చీరలో, వాళ్ళ ఆభరణాలు, అలంకరణలు, వాళ్ళ వస్త్రధారణ, ఆహార్యం అన్నీ కూడా ప్రతి ఒక్క అలంకారము ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకతని కలిగి ఉంటుందండి. ఆ చూడంగానే ఆ భక్తిభావన పెళ్ళువుకి ఎప్పుడు ఈ దసరా ఉత్సవాన్ని మనం వెళ్ళి చూస్తామా అనేటటువంటి ఆ ఉత్సుకతను కలిగిస్తూ ఉంటుందండి. రెండు కళ్ళు కాదు, 1000 కళ్ళైనా సరిపోయేమో అనిపిస్తుందండి. అంత అద్భుతమైనటువంటి మహాలక్ష్మి అంటే ఎర్రని మందారపు రంగు చీర కట్టుకుని కమలంలో ఆసీనురాలై ఉంటుంది. ఆ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే రవ్వకేసరి. వింటూనే నోరూరుతుంది మనకు కూడా. ఆ రవ్వకేసరి ఆవిడకి ఇష్టము. ఇంకా ఆవిడ ఇచ్చేటటువంటిది ఎవరు చెప్పక్కలేదు. సకల సంపదలు, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు ఏవి ఇవ్వదు ఆవిడ. అలాంటి మహాలక్ష్మి కటాక్షం ఉంటే జీవితంలో కూడా అన్ని సాధించేటటువంటి అదృష్టం మనందరికీ కూడా. నెక్స్ట్ అవతారం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ ఉమాశిష్ గారు. తర్వాత మహాలక్ష్మి అవతారం గురించి చాలా చక్కగా వర్ణించారు, తెలియజేశారు. నెక్స్ట్ అవతారం ఏంటి? ఇంకొక 3 రోజులు ఉన్నాయి. చిట్ట చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. అబ్బబ్బా, ఆ దుర్గాష్టమి రోజు ఆ కనకదుర్గమ్మ వారు దుర్గారూపంలో మనకి ఎవరైతే రాక్షస సంహారం చేసే దుర్గముడు అనేటటువంటి రాక్షస సంహారం చేసి ఆవిడ ఉన్నటువంటి ఆ రూపం, పులి మీద ఉండేటటువంటి ఆ రూపధారణ మనకి కనపడుతూ ఉంటుంది. ఆవిడకి ఇష్టమైనటువంటిది బెల్లం అన్నం. బెల్లం రంగనించినటువంటి అన్నం అంటే ఆవిడకి చాలా ఇష్టము. ఆ ఎర్రని రూపధారణలోనే ఉంటుంది ఆమె కూడా. అలాంటి ఆవిడ మనకి లభించేటట్టుగా ఇచ్చేటటువంటి వరం ఏంటి అంటే సకల విజయాలు ఇస్తుంది. ఈ రాక్షస సంహారం, ఇందాక మీరు చెప్పారు, చెడు మీద మంచి, చీకటి మీద వెలుగు, మంచి జీవితంలో అంతా కూడా విజయం సాధించాలని అనుకుంటూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఆ విజయాన్ని అందించేటటువంటిది ఆ దుర్గామాత. ఆ రూపం ఆ రోజు మనకి దర్శనమిస్తుంది. అందుకనే దాన్ని దుర్గాష్టమి అంటాం. 8వ రోజు 3వ 3వ రోజు అంటే వెనక నుంచి ముందు 3వ రోజు అనమాట. ఇంకా మహర్నవమి రోజు అది ఎవరు అంటే మనం ఇంతమంది రాక్షసులకు రాజైనటువంటి వాడు, ఎవరి గురించి అయితే ఇంత యుద్ధం జరిగిందో ఆ మహిషాసురుడు, మహిషుడు, దున్నపోత అయినటువంటి ముఖం కలిగినటువంటి అతను అంటే ఒక అహంకారం అనేటటువంటి ఒక దుర్మార్గం మీద విజయం సాధించడం అమ్మవారు. మహిషాసుర మర్దిని అవతారం అది. ఆ మహిషాసుర మర్దినిగా ఆయన్ని తుడదముట్టించిన తర్వాత ఆవిడకి పెట్టేటటువంటిది పరమాన్నం. పరమాన్నం ప్రసన్నురాలవుతుంది. అది అయిపోయిన తర్వాత పరమాన్నం పెడతాము. ఆవిడ మనకిచ్చేది అభయం. అప్పటిదాకా భయభ్రాంతులై ఉన్నారు మొత్తం భూమి మీద ఉన్నటువంటి జనానీకం అందరూ కూడా. ఆ భయం మొత్తాన్ని పారద్రోలింది కాబట్టి ఆవిడ ఇచ్చేటటువంటిది అభయం అవుతాం అనమాట. అభయాన్ని మనకి వరంగా ఇస్తుంది. చివరిది విజయదశమి. అటు రాముడు రావణాసురుడి మీద యుద్ధం చేసి విజయం సాధించిన, పాండవులు కౌరవుల మీద విజయం సాధించిన, అలాగే ఉత్తర గోగణం వరకు అరణ్యం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి వాళ్ళు అజ్ఞాతవాసం ముగించుకుని బయటికి వచ్చిన సెమీవృక్షం అది ఒక ప్రత్యేకత ఉందండి. ఆ సెమీవృక్షం శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. సెమీవృక్షానికి చాలా గొప్ప విలక్షణత కూడా ఉంది. ఆ సెమీవృక్షాన్ని చూస్తే చాలు, దర్శిస్తే చాలు, ఆవిడే దుర్గాదేవి యొక్క ఆ సెమీవృక్షమే ఆవిడ రూపం, ప్రతీక అంటాం, సింబల్ అంటాం చూడండి మనం, ఆ ప్రతీకగా కనపడుతుంది. ఆమె దర్శనం చేసుకుని రాముడు వనవాసానికి వెళ్ళాడు 14 ఏళ్ల పాటు కైకాదేవి చెప్పినందువల్ల తండ్రి ఆనతి మీద. అలా వెళుతున్నటువంటి రాముడు వెళ్తూ ఆ సెమీవృక్షం కింద విశ్రాంతి తీసుకున్నట్ట ఆమెను దర్శించుకున్నాడట. అలాగే అర్జునుడు, పాండవులందరూ కూడా సెమీవృక్షం మీద తమ ఆయుధాలు రాతి అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. అది మనందరికీ తెలిసిన కథే. అలా ఆ సెమీవృక్షం యొక్క దర్శన మాత్రం చేతనే విజయం సిద్ధిస్తుంది.
అంత గొప్పది. అదే కాకుండా దాన్ని అరణి అని కూడా అంటాం మనం, బంగారంతో కూడా పోలుస్తాం. అదే అదే అరణి అంటాం. అరణి అంటే అగ్ని తేజస్సు, దాన్ని బంగారం బంగారం వృక్షం అంట. అందుకనే ఈ దసరా పండగ రోజు పెద్దలందరి దగ్గరికి పిల్లలు వచ్చి ఆ ఆకులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆశీర్వాదం తీసుకుంటే ఏంటంటే ఆ తేజస్సుని, బలాన్ని, శక్తిని, వాటన్నిటినీ దాని ద్వారా అందుకుందామని. ఆ దర్శనం మాత్రం చేతనే విజయం సిద్ధిస్తుందని ఇందాక చెప్పుకున్నాం. రాముడికి పాండవులకే సిద్ధించిన విజయం మామూలు మానవులమైనటువంటి మనకి చాలా అవసరం కాబట్టి అలాంటి అంత గొప్పవాళ్ళు, మహావీరులైనటువంటి వాళ్లే సెమీవృక్ష దర్శనంతో విజయాలు సాధించారు. అలా మనకు కూడా అంతటి విజయం కావాలని చెప్పి ఆ సెమీవృక్షం నుంచి ఆకులు తీసి వాటిని బంగారంగా మనం ఇక్కడ తెలంగాణలో మనం భావించుకుంటాం చాలా ఇష్టంగా. అది పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా అనూచానంగా వస్తూనే ఉంది. ఓకే. ఆ చివరి రోజు ఒక్కటి అపరాజితాదేవి, రాజరాజేశ్వరీదేవి అలంకారం అది. ఆ రోజు ఈ 9 రోజులు చేసినటువంటి పిండి వంటలు అన్నీ చేస్తారండి, నవకాయ పిండి వంటలు మొత్తం చేస్తారు. అన్నీ చేసి అన్నిటితో కూడా ఆవిడికి నైవేద్యం పెడతారు. దానితోటి ఆవిడ ఆయగిరి నందిని నందితం ఉంది అని అందరూ ప్రార్థిస్తే అంతటి ఉగ్రస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి, ఆ మహిషాసుర మర్దిని, ఆవిడకున్నటువంటి ఆ ఉగ్రస్వరూపం మొత్తాన్ని తగ్గించుకుని సర్వ సకల శాంత స్వరూపిణిగా మారిపోయి ప్రజలందరినీ కటాక్షించి ఇచ్ఛా జ్ఞాన క్రియా సిద్ధులు వాళ్ళకి అనుగ్రహిస్తుంది. వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళకి అది అనుగ్రహిస్తుంది, కటాక్షిస్తుంది, వారి కోరికలన్నిటినీ కూడా, అభీష్టాలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది. సూపర్బ్ అండి, చాలా అసలు ఇంత విశిష్టత ఉందా అనిపిస్తుంది విన్న తర్వాత. అసలు ఆధునిక యుగంలో ఎంత మనం చేసుకున్నా కూడా కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు, కానీ మరింత మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని అనిపిస్తోంది. మరి తెలంగాణలో దసరా ఉత్సవాలకు ఇంకా చాలా ప్రత్యేకత ఉంది తప్పకుండా. అసలు తెలంగాణలో ఉన్నామంటే ఆ సంబరాలు, ఆ ఆనందము అది వేరే. సో దాని గురించి కాస్త చెప్పండి. మేము మా కళాశాలలో బతుకమ్మ సంబరాలు చేసుకుని వచ్చాము, ప్రత్యక్షంగా మేము చూసాం కాబట్టి. ఆ బతుకమ్మ అనేటప్పటికీ ఒళ్ళు పులకిస్తుంది. ఆ బతుకమ్మను ఒక్కొక్క రకంగా పేరుస్తూ ఉంటే అది ఆ దసరాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప విలక్షణత ఏంటంటే బతుకమ్మ అండి. ఆ బతుకమ్మ అనేది ఎలా వచ్చింది అంటే ఇది వేముల వాడలో మన దగ్గర కరీంనగర్లో ఉన్నటువంటి అక్కడ ఉండే చోళుడు, పరాంతక చోళుడు అనేటటువంటి ఒక ఆయన, వేరే రాజు పరరాజు వచ్చి దండయాత్ర చేస్తుంటే ఎటు వెళ్ళిలోకి పారిపోదాం అనుకుని అక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి దుర్గామాతని ప్రార్థిస్తే వాళ్ళేంటి అక్కడ తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయానికి ఇక్కడ ఉన్న శివలింగాన్ని తరలిచ్చేస్తున్నారట పరరాజులు. అప్పుడు అమ్మవారిని ప్రార్థించి, అమ్మా నువ్వు వెళ్ళకు తల్లి, నువ్వు బతుకమ్మ, మాతో దగ్గర ఉంచి మమ్మల్ని బతికించమ్మా అని వేడుకున్నట్టు ఆ చోళుడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ బతుకమ్మని పువ్వుల రూపంలో 7 వరసల్లో పేరుస్తారండి బతుకమ్మని. అలా పేర్చి ఆ తల్లిని రకరకాల వంటకాలతోటి, నైవేద్యాలతోటి ఆమెను సంతృప్తిని చేసి 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండగని చేసుకున్నట్టు మొట్టమొదటి చరిత్ర చెప్తుంది అది మనకి. అలా చేసుకున్నప్పుడు ఆ తల్లి తండ్రితో సహా మళ్ళీ వెనుతిరిగి వచ్చిందట, అందరినీ కూడా కటాక్షించిందట. ఇది నేపథ్యం. ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ సంస్కృతి అప్పటి నుంచి బతుకమ్మలు చేస్తూనే ఉన్నాం. తర్వాత దానిలో ఆ సంప్రదాయంలో ఏంటంటే వెనకాల ఒక రకమైనటువంటి మంచి లక్షణం, ఒక ప్రకృతిని కాపాడుకోవాలనే ఒక లక్షణం కూడా ఉంది. ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది. గునుగు పువ్వు, ఒక గుమ్మడి పువ్వు, ఒక తంగేడు పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, ఏ పువ్వు గొప్పతనం ఏంటి అంటే ప్రతి పువ్వు ప్రకృతిలో ఉండేటటువంటి మాలిన్యాన్ని పోగొట్టి, కల్మషాన్ని పోగొట్టి పొల్యూషన్ అంటాం చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి, వాటన్నిటినీ తొలగించి మనిషికి ఆరోగ్యాన్ని సంప్రాప్తింపచేసేటటువంటి గొప్ప పువ్వులు ఇవి. ఈ పూలని మనపాటికి మనం ఏదో ప్లాస్టిక్ పూలు ఇళ్లలో పెట్టుకుని ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, అందమేమో తప్ప. ఈ పువ్వులన్నీ పిల్లలతో సహా వాళ్లల్లో కూడా ఆ సాంప్రదాయాన్ని తెలియచెప్పి పువ్వులు ఒక్కొక్కటి కోసుకుని రావాలి గుత్తులుగా. వాటిని పేర్చడంలో కూడా ఒక రకమైనటువంటి సిమెట్రీ ఉంటుందండి. కింద దాంట్లో ఒక పళ్ళెం పెట్టి ఒక్కొక్క పువ్వులు పెట్టి ఆ కింద ఉండేటటువంటి ఆకులు పేర్చి, అంటే ఆ బ్యాలెన్స్ దెబ్బతినకూడదు మనకి. 7 వరసల్లో కిందది పెద్దగా, తర్వాత చిన్నది 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 పెట్టి ఆ పైన పెద్ద పువ్వు పెట్టి దాని మీద గౌరమ్మ అని పెడతాం, పసుపు గౌరమ్మ అని, అందంగా తయారవుతుంది. ఆ గౌరమ్మ మనకి సకల సౌభాగ్యాలు ఇవ్వాలి, మాంగళ్యం ప్రసాదించాలి, ముత్తైదువతనాన్ని జీవితాంతం ఇవ్వాలి, భర్త పిల్లల్ని
కటాక్షించాలి అనేటటువంటి అనేకమైనటువంటి కోరికలతో 9 రోజులు ఆవిడ్ని 9 రకాలుగా ప్రార్థిస్తాం. ఆ 9 రకాలు మనం ప్రత్యేకించి చెప్పుకుందామండి. రకరకాల బతుకమ్మలు మనకి కనపడతాయి. మొట్టమొదటి రోజు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బతుకమ్మ అనేటటువంటిది మన మహాలయ అమావాస్య. ఈ పాడ్యం ప్రారంభం కాకముందు ఆస్వీజ మాసం కంటే ముందు రోజు మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య అంటారు, ఆ రోజు ప్రారంభమవుతుంది. అది ఎంగిలి బతుకమ్మ అండి. ఎంగిలి బతుకమ్మ ఏంటి అని ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు అనొచ్చు, కానీ అది కాదు. ఎంగిలి బతుకమ్మ అంటే పువ్వుల్ని ఆ ముందు రోజే కోసి వాటిని నీళ్ళల్లో వేస్తారు. ఆ నీళ్ళల్లో వేసి వాటిని కడిగి తీసుకుని ఆ తర్వాత రోజు పాడ్యమి రోజు దాన్ని అలంకరిస్తారండి. అలంకరించడానికి వాటిని ఎంగిలి బతుకమ్మ అయిపోతుంది. అది అంతకు ముందున్న రోజు అంతే తప్ప ఎంగిలి పువ్వులు అంటే దానికి అలా ప్రత్యేకత పెట్టారు. అంటే వాటి ఆ ఫ్రెష్నెస్ ని అలాగే తీసుకుని నీళ్ళల్లో వేసి దాన్ని ఇంకా తాజాగా చేసి వాటితో అలంకరిస్తారు. దాన్ని ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు. ఆ రోజు నూకలు, నువ్వులు, ఈ బియ్య పిండి దాంతో చేసినటువంటి దాంతో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ప్రతిరోజు అలా ఉంటుంది. ఇంకా రెండో రోజు ఏంటంటే అటుకుల బతుకమ్మ. అటుకులు, బెల్లము వీటితో కలిపినటువంటి నైవేద్యంతో అటుకులతోటి నైవేద్యం పెడతారు. పువ్వులతోటి వీటిని పేరుస్తూ పేరుస్తూనే ప్రతిరోజు ఏ రోజు బతుకమ్మ ఆ రోజు చక్కగా పేర్చుకుంటూ ఆవిడ్ని ప్రార్థిస్తూ వరాలు కోరుకుంటూ ఆవిడ చుట్టూతా తిరుగుతూ మంచి మంచి బతుకమ్మ పాటలు పాడుతూ పద్యాలు పాడుతూ ఆవిడ నృత్యం, గానం అంటే బతుకమ్మకి చాలా ఇష్టం. నువ్వు బతుకమ్మ మమ్మల్ని బతికించమ్మా అనేటటువంటి పరమార్థం దాని వెనకాల ఉంటుంది. అటుకుల బతుకమ్మ రెండవది. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఇవేంటంటే ఈ బతుకమ్మ చూడగానే మనకి ఏంటంటే ఏదో ఏదో కొత్తది, ఒక శాస్త్రంలో చెప్పినటువంటిది ఏదో ఉందని కాదు, మన చుట్టూ మనం తినే పదార్థాలు, మనం వండుకునేటటువంటివి, మన సమాజంలో పల్లెటూళ్ళలో మంచి గ్రామాలలో ప్రకృతితో అనుసంధానం అంతే. అది అన్ని ప్రతిదీ చూడండి. ఇప్పుడు నువ్వులు మంచివి, నూక మంచిది, అన్నిటి కూడా రా మెటీరియల్స్ అండి. ముద్దపప్పు అది మనిషికి కార్బోహైడ్రేట్స్ వాటన్నిటిని ఇస్తుంది. సో ఆ ముద్దపప్పు బతుకమ్మని చేస్తారనమాట. ఆ రోజు చక్కగా అలంకరించి ముద్దపప్పుతోటి ఆవిడికి నైవేద్యం పెడతారు. నాలుగో రోజు తీసుకోండి నానా బియ్యం అనమాట. బియ్యం నానపెడతారు. నానపెట్టి దాంట్లో బెల్లము, పాలు ఇవన్నీ వేసి దాన్ని చక్కగా నైవేద్యంగా అమ్మవారికి నాలుగో రోజు పెడతారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ. అట్లు మనకు అందరికీ తెలిసినట్టు అది కూడా ఉప్పుడు బియ్యం ఉంటుంది చూడండి. మామూలు మనం తినేటటువంటి ఫైన్ రైస్ కాకుండా ఉప్పుడు బియ్యం తీసుకొచ్చి నానబెట్టి దాంతో అట్లు పోసి అమ్మవారికి నైవేద్యం. అట్ల తద్ది అని మనం చేసుకుంటూ ఉంటాం. అదొకటి ఉంది. దీంట్లో ప్రత్యేకించి ఆ రోజు ఆవిడ్ని అట్ల బతుకమ్మగా ఆవిడ్ని అలంకరించి ఆవిడకి ఇస్తారు. ఆరో రోజు మరీ ప్రత్యేకమైనటువంటిది అలిగిన బతుకమ్మ. ఇదేంటమ్మా అనిపిస్తుంది మనకి. అలిగిన బతుకమ్మ అంటే అమ్మవారు అలుగుతుందట. అమ్మవారు అలగడం ఏంటి అంటే ఎప్పుడు చూసినా భక్తులం మనం అలగడమేనా అమ్మవారి మీద, ఆవిడ కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఆవిడ అలుగుతుందట. ఏంటి అంటే అంతక పూర్వం ఒకరోజు ఇలా పూజలు చేస్తూ బతుకమ్మని ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆవిడకు పెట్టినటువంటి నైవేద్యానికి మాంసాహారం తగిలిందట. ఆవిడ కొంచెం కోపం వచ్చింది, ఇది కాదు కదా, అంత సాత్వికమైనటువంటి ఆహారం ఉండాలి, అందుకని ఈ మాంసాహారం తగిలిందని ఆవిడ ఆ రోజు అలిగిందట. అది ఆరో రోజు. ఆ రోజు ఏంటంటే ప్రత్యేకించి అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, మేము చేసిన దానికి తప్పులు అని చెప్పి ఆవిడ అలంకరించి పూజలు చేసి అన్ని చేస్తారు, కానీ నైవేద్యం మాత్రం పెట్టారట. ఎందుకంటే నైవేద్యం పెడితే ఆవిడ స్వీకరించదు. ఆ రోజు అలిగిన బతుకమ్మ లేదు కాబట్టి అదొక ప్రత్యేకత అనమాట. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటాం. ఇలా గొప్ప గొప్పగా పైనుంచి చెప్పుకుంటూ వస్తే ఏడో రోజు ఏంటి, వేపకాయల బతుకమ్మ. మనం సకినాలు చేసుకుంటాం చూడండి, తెలంగాణలో ప్రత్యేకమైనటువంటిది. ఎప్పుడు చేస్తాము, సంక్రాంతి పండుగకి. ఆ సకినాలు చేసుకుంటాం. ఆ సకినాల పిండి ఉంటుంది చూడండి, దాంతో వేపకాయల్లాగా దాన్ని బెల్లం కలిపి దాన్ని చేస్తారు. అది ఆవిడ వేపకాయల బతుకమ్మ. తర్వాత రోజు వెన్నముద్దల బతుకమ్మ. వెన్న, బెల్లం, నెయ్యి, పంచదార అన్నీ కలిపి దాన్ని ఒక తీయనటువంటి పదార్థంగా చేసి ఆవిడికి నివేదన చేస్తాం. చిట్ట చివరిది సద్దుల బతుకమ్మ. ఆ రోజు ఇంకా ఆటలైనా పాటలైనా సంభ్రమమైనా సంబురాలైనా ఏది తక్కువ కాకుండా అమ్మవారికి ఇన్ని రోజులు చేసినటువంటి అన్నిటినీ కలగలిపి అద్భుతంగా సద్దుల బతుకమ్మ రోజు ఆవిడకి అందిస్తాం. ఆ రోజు 5 రకాలైనటువంటి అన్నాలు ఆవిడకి సమర్పిస్తారు. ఒకటి చింతపండు పులిహార, ఒకటి నిమ్మకాయ పులిహార, దాన్ని నిమ్మకాయ సద్ది పులిహార అంటాం మన భాషలో, మన తెలంగాణ భాషలో. కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, అలాగే ఇంకోటి పెరుగన్నం. ఈ 5 అన్నాలు పంచభోజనాలు, పంచ అన్నాలు అనమాట. 5టిని కలిసి అమ్మవారికి నివేదన చేసి ఆట పాటలతో, నృత్యాలతో, గానాలతో ఆవిడతో చుట్టూ ఆ పువ్వులను అన్ని పేర్చినటువంటి పసిపిల్లల్ని, చిన్నపిల్లలతోటి వాళ్ళ చేత చిన్న చిన్న బతుకమ్మలు చేస్తారు. అన్ని చేసి అన్ని కూడా పేర్చి ఇంతమంది ఆడవాళ్ళు కలిసి దాని చుట్టూతా తిరిగి చప్పట్లు కొడుతూ రకరకాల భంగిమలలో నాట్యాలు అవన్నీ చేస్తారు.
అంతా చేసి నివేదనలు అంతా అయిన తర్వాత ఆ పసుపు బతుకమ్మని తీసుకుంటారు. తీసుకుని ఈ బతుకమ్మల్ని నీళ్ళల్లో వదిలేసి అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరానికి తిరిగి రావమ్మా అని అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. చేసి ఈ పసుపు ముద్దని వాళ్ళ మాంగళ్యానికి రాసుకుని కలకాలం మా మాంగళ్యం కాపాడు తల్లి, మా సౌభాగ్యాన్ని రక్షించు తల్లి అని సతత ఆవిడ ప్రార్థిస్తూ ఉంటారు. బతికించి మమ్మల్ని బతికించమ్మా అమ్మ బతుకమ్మ తల్లి అని చెప్పి ఆవిడికి నిమజ్జనం చేస్తారు. ఓకే, వండర్ఫుల్గా ఉందండి. అసలు ఈ విశ్లేషణ వింటూ ఉంటే నిజంగా అణగారిపోయినటువంటి కొన్ని రకాలైన సంస్కృతి సంప్రదాయాలు మళ్ళీ బాగా పుంజుకునే అవకాశం, అంటే ఆధునికతలో కొట్టుకుపోతున్నాం కాబట్టి కొద్దిపాటి తెలియాల్సిన ఆవశ్యకత చాలా. ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కొత్త ఈ తరం వాళ్ళకి ఇవన్నీ తెలియచెప్పాలి. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా బాగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎందుకంటే మా కళాశాలలో కూడా చూసాం కదా, అందరూ కూడా బతుకమ్మ అనేటప్పటికీ ఏ భేదం లేకుండా కుల మత జాతి ఏ ఉండదు, భేదం అందరూ కలిసి అండి. ఈవెన్ ముస్లిమ్స్ కూడా అండి, సంబరాలు ఎక్కడ చూసినా అంబరాలు అంటున్నాయి. అందుకని వాళ్ళందరూ కూడా అలా ఒక చోట గుమిగూడి చేస్తే ఆ పండగ పర్వదినం ఆ ఆనందం అది మాటల్లో వర్ణించలేనటువంటిది. అదన్నీ కూడా మనకి ఇచ్చేటటువంటి దసరా పండుగ. ఓకే, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పకుండా బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఉమాశశి గారు. దసరా ఉత్సవాలంటే నిజంగానే మహిళలకు మరీ ప్రత్యేకం. అయితే ఎక్కడ చూసినా భిన్న సంస్కృతులకు నెలవైన మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తప్పకుండా ఆ వశిష్ఠత గురించి, అక్కడ జరుగుతున్నటువంటి విధానం గురించి, అసలు ఎందుకు ఈ దసరా సమయంలోనే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు, వీటి గురించి చెప్పండి. వెంకటేశ సమస్థానం బ్రహ్మాండే నాంచుకింతన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఆయన కొలువైనటువంటి ఆ తిరుపతి మించినటువంటి స్థానం కానీ, ఆయన్ని మించినటువంటి దైవం కానీ లేడు అంటే అది అతిశయోక్తి కాదండి. అలాంటి స్వామివారి దగ్గర ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ దసరా శరన్నవరాత్రుల్లో జరుపుకుంటూ ఉంటారు. దీనికి కూడా ఒక ప్రాచీనమైనటువంటి పురాణ భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్ స్వామివారి కిందికి వచ్చాక విష్ణుమూర్తి తానే లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తిరుపతి కొండ మీదకి వస్తాడు. అక్కడ వెలుస్తాడు. ఆయన వెలిసిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి రప్పించాడట తిరుపతికి. రప్పించి నా మహిమలు కానీ నా గొప్పతనం కానీ ప్రజలందరికీ తెలియాలి విశిష్టతని, అంటే దాన్ని ఉత్సవాల రూపంలో వారందరికీ నువ్వే అందించాలని బ్రహ్మదేవునికి ఆజ్ఞాపించాడట. ఇది పురాణంలో చెప్పారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మొదలుపెట్టినటువంటి ఉత్సవాలు కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవాలు అన్నారు. ఇది ఒక కథనం. రెండోది ఏంటి అంటే బ్రహ్మాండంగా చాలా గొప్పగా పెద్ద ఎత్తున జరుపుతారు కాబట్టి కూడా బ్రహ్మోత్సవాలు అన్నారు. ఇంకోటి, మనం అందరం కూడా నవబ్రహ్మలు అని విన్నాం, 9 మంది బ్రహ్మలు ఉన్నారు అని. నవబ్రహ్మలు నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రహ్మ చేసినటువంటి ఉత్సవం కాబట్టి వీటిని నవరాత్రుల్లో దీన్ని బ్రహ్మోత్సవాలు అన్నారట. ఇంకా స్వామివారు అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అలాంటి ఆ స్వామివారికి చేసేటటువంటి ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అన్నారు. రకరకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి బ్రహ్మోత్సవాలకి. అలా బ్రహ్మదేవుని చేత స్వయంగా చేయబడినటువంటివి నాటి నుండి నేటికి, పురాణకాలం నుండి ఇప్పటి వరకు కూడా అవి అలా జరుగుతూనే ఉన్నాయి, అవుతూనే వస్తూ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దానికి అలాగే నడుస్తూనే ఉంది. దానిలో ఒక్కొక్క రోజు స్వామివారిని మన ముచ్చట, ఆ బ్రహ్మదేవుడే ముచ్చట పడ్డాడు అంటే ఆయన సృష్టిలో భాగమైనటువంటి మనం ముచ్చట పడడంలో ఆశ్చర్యం లేదండి. అలా ఒక్కొక్క రోజు ఆయనకు ఒక్కొక్క అలంకారం వేయడం, ఆయనకు ఒక్కొక్క వాహనం మీద ఊరేగిస్తాం. దాంతో ఎక్కడ ఉన్నటువంటి కేవలం మన తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజలందరూ కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి, ధన్యత చెందడానికి లక్షలాది మంది ఆ తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. అలా ఒకరోజు, మొదటి రోజు ఆయన పెద్ద శేష వాహనం మీద వెళ్తారు. పెద్ద శేషుడు అంటే ఆదిశేషుడు, అందరికీ తెలిసినటువంటిది స్వామివారి పానుపు
ఆయన పవళించేటటువంటి ఆదిశేషుడు సర్పరాజు ఆయన. ఆ రోజు 7 పడగల సర్పరాజు ఆదిశేషుని వాహనం మీద ఊరేగుతాడు. ఆదిశేషుని గొప్పతనం ఏంటి అంటే, ఆయన త్రేతాయుగంలో రాముడికి తమ్ముడైనటువంటి లక్ష్మణుడిగా అవతారం ఎత్తి ఆయనకు సేవలు చేశాడట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి అన్నగా మారి బలరాముడిగా ఆయన సౌభాగ్యాలను చూసుకున్నాడు. ఇలా ఆయన చేసినటువంటి వాటన్నిటినీ గమనించి, నువ్వు నా చెంతనే ఉండాలి అని విష్ణుమూర్తి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆయన్ని వదలకుండా ఆయన దగ్గర ఉంచుకుని ఆ శేషవాహనంతోనే దాన్ని మొదలు పెడతారు. ఈ పెద్ద శేషవాహనం కంటే ముందు దీన్ని ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది బ్రహ్మోత్సవాలు అనేవి. ధ్వజారోహణము అంటే పైన వాళ్ళ స్వర్ణధ్వజం ఉంటుంది, దాని మీదికి గరుడ ధ్వజాన్ని ఎక్కిస్తారు, దాన్ని ధ్వజారోహణం. ఇంకా అంకురార్పణతో ప్రారంభం కావాలి. అంకురార్పణ అంటే ఏంటంటే, విష్ణుమూర్తికి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు, ఆయన ముందుగా మాడవీధుల్లో ఊరేగుతాట. మనం చూడండి, మనం మంత్రులు కానీ రాజులు కానీ ఎవరైనా వస్తే ముందు వాళ్ళ ఎస్కార్ట్ వచ్చి మొత్తం కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసి వెళ్తారు. అలా విశ్వక్సేనుడు, ఆయన సర్వసైన్యాధిపతి, మొత్తం మాడవీధులన్నీ తిరుమల వీధులన్నీ తిరిగి, ఓకే ఇప్పుడు మనం బ్రహ్మోత్సవాలకి సమయం అని చెప్పి చూసుకుని వెళతాట. అది అంకురార్పణ జరుగుతుంది. దాంతో ఆ తర్వాత మొదటి రోజు పెద్ద శేషవాహనం మీద ఆయన వెళ్తాడు. దాంతో మనకి ఆ శేషవాహనుడైనటువంటి స్వామివారిని దర్శించడంతో పరమపదం మోక్షం లభిస్తుంది. రెండవ రోజు చిన్న శేషవాహనం, ఇదేంటా అనిపిస్తుంది మనకి. చిన్న శేషుడు అంటే ఆదిశేషుని తమ్ముడైనటువంటి వాసుకి, శివుని మెడలో ఉంటాడు చూడండి. ఆదిశేషుడు ఎంత గొప్పవాడో వాసుకి అంతకు మించిన వాడు. ఆ వాసుకి, ఆయన 5 తలల పాము, 5 తలల పాముతో ఉన్నటువంటి వాహనం మీద స్వామివారు ఊరేగుతారు. ఆయన అలా ఊరేగుతున్నటువంటి చిన్న శేషవాహనుడైనటువంటి స్వామిని దర్శిస్తే కుండలిని విద్య సిద్ధి కలుగుతుందట. మనకి ఆ మోక్షానికి మార్గం చూపించేటటువంటి ఆ సిద్ధి మనకు సిద్ధిస్తుంది. తర్వాత రోజు హంస వాహనం. హంస ఎవరికి వాహనం? సరస్వతి మాతకి. ఇంకా సరస్వతి సకల విద్యలే మనం అడుగుతూ ఉంటాము తిరుపతి వెంకటేశ్వర స్వామిని. కాబట్టి ఆ సరస్వతి రూపుడైనటువంటి ఆయన హంస వాహనం మీద ఊరేగుతాడు, సకల విద్యలు మనకి కటాక్షిస్తాడు. ఇంకొక రోజు తర్వాత రోజు ఏంటంటే, ఆయన సింహవాహనుడు, సింహం మీద సింహవాహనం మీద ఊరేగుతాడు. సింహం అంటే నరసింహస్వామికి ప్రతీక. ఆయన మనకి సకల జ్ఞానాన్ని, తేజస్సుని, కీర్తిని అన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. ఇలా రకరకాలైనటువంటి వాహనాలని, సర్వభూపాల వాహనం, అష్టదిక్పాలకులందరూ కూడా సకల భూపాలను చక్రవర్తి కింద ఉంటారు. ఆయన సకల దేవతలకి కూడా దేవాది దేవుడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని అష్టదిక్పాలకులు కూడా సర్వభూపాల వాహనంగా ఆయన్ని మోస్తారట. అది తీసుకుంటే అష్టదిక్పాలకులు కూడా 8 మంది కూడా, వరుణుడు, వాయుదేవుడు, దేవేంద్రుడు, అగ్నిహోత్రుడు, సకల దేవతానికం అందరూ కూడా మన అనుగ్రహిస్తారట. ఆ సర్వభూపాల వాహనుడైనటువంటి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం కనుక ప్రార్థించి కొలిచి తరించినట్లయితే. కల్పవృక్ష వాహనం, కల్పవృక్షము, కామధేను ఇవన్నీ కూడా స్వర్గలోకంలో ఉంటాయి. కోరింది కోరినట్లు అభీష్ట సిద్ధులు ఇస్తాయి. అవి ఏం కోరితే అవి మనకి సిద్ధింపచేస్తాయి. అంత గొప్ప సూర్యప్రభా వాహనం. సూర్యప్రభ అంటే తెలుసు, సూర్యప్రభలతో వెలుగొందేటటువంటి సూర్యవాహనం మీద బయలుదేరతాడు ఆయన. సూర్యుడు అంటే మనకి ఆరోగ్య ప్రదాత, అంటే మనకి జీవితంలో ఏమేమి కావాలి అనేటటువంటిది ఇందాక కనకదుర్గాదేవి గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ స్వామివారి ఈవిడ వాహన ఊరేగింపులో కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క సిద్ధిని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఆయన. అలా సూర్యప్రభ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే మనకి ఆరోగ్యం, ఆరోగ్యాన్ని మించినటువంటిది ఇంకా మరి ఆరోగ్యమే మహాభాగ్యం. బాగా చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి సూర్యప్రభ వాహనం మీద వెళ్తాడు. చంద్రప్రభ వాహనం, చంద్రుడు సకల శాంతి, శాంతి కరెక్ట్, శాంతి, స్వచ్ఛత, నైర్మల్యం, మనసులో మాలిన్యం లేకుండా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలను ఇస్తాడు ఆయన. ఇంకోటి ముత్యాల పందిరి వాహనం, ముత్యం, ముత్యము అంటే కడిగిన ముచ్చలా ఉంటుంది చూడండి, శ్వేతం మొత్తం ముచ్చాల పందిరి మీద ఉంటాడు, పందిరి కలిగి ఉంటాడు. స్వచ్ఛతకు, స్వచ్ఛతకి ఇవన్నీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. ఇంకా ఒక రోజు మోహిని అవతారం వేస్తాడు ఆయన. కింద వాహనాలే కాకుండా ఆయన మోహిని రూపంలో ఉంటాడు. ఆ మోహిని జగన్మోహిని. ఎప్పుడైతే దేవదానవులకి అమృతం దొరికింది చూడండి, క్షీరసాగరాన్ని, మదనం జరిగినప్పుడు, అప్పుడు ఆ దానవులు కూడా ఆ అమృతాన్ని తీసుకుంటే వాళ్ళు విజయులు అయిపోతారు, వాళ్ళకి చావు ఉండదు, మరణం ఉండదు అనే ఉద్దేశంతో ఆయన జగన్మోహిని అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు వచ్చి దేవతలకు పంచి రాక్షసుని తాగకుండా చేస్తాడు. అందుకని ఆ జగన్మోహిని అవతారంలో ఉన్న స్వామివారిని సేవిస్తే మనకి కప్పిన మాయ పొరలన్నీ తొలగిపోతాయి. అసలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుతమైనటువంటి సందేశం వినిపిస్తుంది, కనిపిస్తుంది మనకి. చిట్ట చివరక చక్ర స్నానం చేయిస్తారు, సుదర్శన చక్రం. ఆయన సకల రాక్షస సంహారంలో ఉపయోగపడినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం
సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కౌమోది గద ఉంది. ఇలా ఉన్నటువంటి దాంట్లో చక్రం అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తుంది. ఆ చక్ర స్నానం తీసుకెళ్ళి పుష్కరంలో దానికి స్నానం మొత్తం పంచామృతాలతో స్నానం చేయిస్తారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనం, గంధం అండి, ఒక్కొక్క దాంతో చేయించి అన్నిటినీ కలిపి చేయించి దాన్ని స్నానం చేశారు. అది స్నానం చేయించిందంటే ఇంకా మనకి ఆ సకల దుఃఖాలు భయాలు అన్నీ కూడా పోయి మళ్ళీ ఆయన దుష్ట సంహారం అయిపోయి ఆయన చేతికి ఆ చక్రం ధరించబడుతుంది. దానితోటి ఆ బ్రహ్మోత్సవాల మొత్తం పరిసమాప్తి అవుతుంది చక్ర స్నానంతో. ఆ తర్వాత మళ్ళీ ధ్వజ అవరోహణం, పైకెక్కించినటువంటి గరుడ ధ్వజం ఉంది చూడండి, దాన్ని మళ్ళీ నెమ్మదిగా కిందికి దించేస్తారు. ఆ ధ్వజావరోహణం అవుతుంది. ఈ విధంగా బ్రహ్మోత్సవాలు స్వామివారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క వాహనం మీద అధిష్ఠించి ప్రజలందరినీ కూడా అనుగ్రహించి కటాక్షిస్తూ ఇలా సంవత్సరానికి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడంలో దసరాలో ఉండేటటువంటి ప్రత్యేకతలో అమ్మవారే కాకుండా ఆయన్ని మనం బాలాజీ అనే పేరుతో పిలుచుకుంటాం. బాలాజీ, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా, ఉత్తర దేశీయులందరూ బాలాజీ అంటారు. ఆయన స్త్రీయా పురుషుడా అనేటటువంటి ఇది ఇప్పటికీ ఉంది. ఆయన రెండూ కలిసినటువంటి స్వరూపుడు ఆయన. కాబట్టి నువ్వు స్త్రీగా అనుకుంటే స్త్రీ రూపంలో నీకు కటాక్షిస్తాడు, పురుష రూపం అంటే పురుష రూపుడు ఆయన. ఆయనే శివుడు, ఆయనే పార్వతి, ఆయనే విష్ణు. ఇన్ని రూపాల్లో దర్శనించిపించేటటువంటి ఆయన దసరా పర్వదినాల్లో ఎందుకు కొలుచుకుంటున్నామంటే బాలాజీగా ఆయన్ని కొలుచుకుని అన్ని రూపాల్లో అన్ని వాహనధారిగా ఆయన ఆయన కటాక్షాన్ని అందుకోవాలనేటటువంటి ఉద్దేశం మనకి తిరుపతి తిరుమల దేవస్థానం వారు నిర్వహించేటటువంటి బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ షోలో ఇంకో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఉమాశశి గారు, మీరు గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు రచయిత్రిగా కవయిత్రిగా పలు చోట్ల ఉపన్యాసాలు ఇవ్వడము, డబుల్ గోల్డ్ మెడలిస్ట్ మీరు కాలేజ్ డేస్లోనే. సో ఇవన్నీ కూడా మీ ప్రత్యేకతలు. అసలు ఇవన్నీ సాధించే ముందు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, అసలు ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఈ విషయాలన్నీ కాస్త షేర్ చేసుకోండి. నేను పుట్టింది హైదరాబాదే అండి. నాకు అందుకనే హైదరాబాద్తో చాలా అనుబంధం, చాలా ఇష్టం హైదరాబాద్ అంటే. చదువుకున్నది హైదర్గూడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. తర్వాత నవజీవన్ విమెన్స్ కాలేజ్లో డిగ్రీ అయిపోయింది. ఆర్ట్స్ కాలేజ్లో తెలుగు ఎంఏ చేశాను, అక్కడే ఎంఫిల్, పిహెచ్డి. ఎంఏలోనే డబుల్ గోల్డ్, రెండు స్వర్ణ పథకాలు వచ్చాయండి. ఎంఫిల్ తపతి సంవరణోపాఖ్యానం అని, తెలంగాణలో అద్దంకి గంగాధర కవి అనేటటువంటి ఆయన రాసిన ప్రబంధం మీద నేను ఎంఫిల్ పరిశోధన చేశానండి. తర్వాత పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది ఆంధ్ర మహాభారతంలో అర్జునుడి పాత్ర చిత్రణ, అర్జునుడి గురించి, దాని మీద పిహెచ్డి. సవ్యసాచి కదా? అవునండి, సవ్యసాచి. అందుకని ఆ తర్వాత ఎంఆర్పి అని మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను, వర్తమాన దినపత్రికల్లో భాషా విశేషాలు అని, ఎలా ఎలా ఉంటున్నాయి పేపర్లలో, ప్రత్యేకమైనటువంటి భాష ఎలా వాడబడుతుంది అనే దాని మీద చేశాను. ఇంకా తెలుగు మీద అభిమానం అంటే, మా ఇంట్లో మొత్తం అందరూ కూడా తెలుగు, మా అమ్మగారు ప్రత్యేకించి తెలుగు లెక్చరర్ అండి డిగ్రీ కాలేజ్లో, తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. ఆవిడ ప్రభావం నా మీద చాలా ఉంది. అలా తెలుగు వాతావరణంలో పెరగడం వల్ల నాకు తెలుగు అంటే అభిమానం ఏర్పడింది. కవిత్వాలు రాయడం, ఏదైనా వ్యాసాలు రాయడం, ఇలా అది అలవాటై ఆ తెలుగులో మమేకం అయిపోయాను నేను. అలా ఇష్టము ఏదైనా మాట్లాడమని, నేర్చుకోవాలని పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. పుస్తక పఠనం నా హాబీ అండి. ఏదో ఒక పుస్తకం ఏది దొరికినా కూడా చదువుతూ ఉంటాను. అలా తర్వాత అనేక కళాశాలలో చేశాను నేను. మొట్టమొదటిగా మెదక్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కళాశాల లెక్చరర్గా అయ్యాను. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద గజ్వేల్కి వెళ్ళాను, అక్కడ కూడా లెక్చరర్గా, తెలుగు లెక్చరర్గా చేశాను. అక్కడి నుంచి మళ్ళీ నాది హైదరాబాద్ నా మాతృభూమి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ డిగ్రీ కళాశాలలో 10 ఇయర్స్ చేశాను. మళ్ళీ పదోన్నతి మీద ప్రమోషన్ వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ గజ్వేల్కే ప్రిన్సిపల్గా వెళ్ళి అక్కడే నా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కానీ వ్యాసంగం మాత్రం వదులుకోలేదండి. నాకు చాలా ఇష్టమైనటువంటి, తెలుగు అంటే తెలుగు భాష, సాహిత్యం, ప్రక్రియలు అన్నీ కూడా చాలా ఇష్టం కనిపిస్తూ ఉంది.
కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి విశ్లేషణలో కూడా అంతర్గతంగా తెలుగు పట్ల మీకున్నటువంటి అభిమానము, వాత్సల్యం అనేవి నిగూఢంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు బుక్స్ ఏమైనా రాస్తూ ఉన్నారండి? అవునండి, ఇప్పుడు నా పుస్తకాలు ఒక రెండు మూడు ప్రింటింగ్లో ఉన్నాయి, రెండు వచ్చాయి అండి, రాస్తున్నా అదే పని మీద. ఓకే, టైము దొరకక కానీ ఇప్పుడు కానీ చెయ్యాలి తప్పకుండా అనేటటువంటిది ఆ జిజ్ఞాస మాత్రం చాలా ఉంది. అవునవును. ఓకే, అయితే ఇప్పుడు మనం దసరా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. దసరా విశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి చాలా చక్కగా వివరించారు మీరు. ఇంకా దసరాకు సంబంధించి, బతుకమ్మ పండుగకు సంబంధించి, అలాగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా? తప్పకుండా అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి మనకి. ఈ దసరా పండుగలో ఇప్పుడు మనం చెప్పుకున్న అమ్మవారి అలంకారాలు కానీ, స్వామివారి అలంకారాలు కానీ, బతుకమ్మ అలంకారాలు కానీ, వీటన్నిటితో పాటు ప్రజలలో నిక్షిప్తమై ఉన్నటువంటి కొన్ని అలవాట్లు అవి కూడా ఉన్నాయండి. దాంట్లో మనం బొమ్మల కొలువు పేర్చుకుంటాం దసరాకి. చాలా చాలా మంది, చాలా ఇళ్లల్లో మనకి తెలంగాణలో సంస్కృతి ఉంది దసరాకి బొమ్మల కొలువు పెట్టుకోవడం. ఆ బొమ్మల కొలువుతో ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఈ తరం వాళ్ళు మనకున్నటువంటి పురాణ గాథలకి, ఇతిహాస గాథలకి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి కథలన్నిటికీ చాలా దూరం అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి దానిలో ఉన్న ప్రత్యేకతలు చెప్పాలి, దసరా గొప్పతనం చెప్పాలి అంటే మామూలుగా కథల రూపంలో చెప్తే వినే తీరికలు వాళ్ళకి లేవు. ఈ సెల్ ఫోన్ కల్చర్ వచ్చిన తర్వాత ప్రతిదీ దానితోటే గూగుల్ చేసేసుకోవడం, అందుకని. అలా కాకుండా ఇప్పుడు మనం బొమ్మల కొలువు పేర్చినప్పుడు ఒక రామాయణ కథ ఒక వరుసలో, భారత కథ ఒక వరుసలో, ఒక అష్టదిక్పాలకులు ఒక వరుసలో, దశావతారాలు ఒక వరుసలో, ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో, గ్యాడ్జెట్స్ ఏమున్నాయో, వాటన్నిటినీ వరుసల్లో పెట్టుకోండి, అన్నిటినీ చూపించి ఏదైనా కథగా చెబితే వినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా చూపిస్తే మాత్రం తప్పకుండా ఎవరైనా, శ్రవ్యం కంటే దృశ్యం ఎక్కువ ప్రభావితం చేస్తుంది కనపడేటటువంటి. ఆ విధంగా వాటిని, ఆ బొమ్మల కొలువు పేర్చి పిల్లల్ని కూడా ప్రభావితం చేసి వాళ్ళని అటువైపు ఉన్ముఖుల్ని చేయాలి, వాటి వైపు మరలించాలి. మన సాంప్రదాయాలు, ఇందాక మీరు అన్నారు సంస్కృతి సంప్రదాయాలకు దూరం కాకుండా మనం పిల్లల్ని పెంచుకుంటూ రావాలి. ఎందుకు అంటే మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి? మొన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న తేడా ఏమిటో చాలా స్పష్టంగా కనపడింది. వాళ్ళేమో ఉగ్రవాదం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే ఇమ్రాన్ ఖాన్ గారు, మన మా మోడీ గారు అంత బాగా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా మన దసరా, ఎందుకు గుజరాత్ లో కూడా చూడండి వీటికి సంబంధించినటువంటి దసరా ఉత్సవాలు అద్భుతంగా చేస్తారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఇతర దేశాల వాళ్ళకి ఎప్పటి నుంచో ఆదర్శంగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయండి. అలాంటప్పుడు వేరే విదేశీయులు నేర్చుకుంటున్నారు, మన పిల్లలు ఎందుకు నేర్చుకోరు? అంటే మన పిల్లల దగ్గరికి మనమే తల్లిదండ్రులుగా వాళ్ళకి చూపించాలి. దానిలో భాగంగానే ఈ దసరా పండుగలో బొమ్మల కొలువు ఒకటి. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సెమి జమ్మి చెట్టు ఆకులు తీసుకెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమంటే ఎందుకు అని అడుగుతారు. అది ఇస్తే బంగారం అమ్మ నీకు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది, నీకు బంగారం రూపంలో నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పామనుకోండి, వెంటనే వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. అదేవిధంగా పాలపిట్టను చూస్తాం. పాలపిట్ట ఒకటి ఏంటంటే రైతులకి చాలా స్నేహం అన్నమాట. ఉండేటటువంటి ఆ మలినాలన్నింటినీ తీసేస్తుందట పాలపిట్ట. అందుకనే మన రాష్ట్రీయ పక్షి కూడా అది పాలపిట్ట. ఆ పాలపిట్టను ఎప్పుడు కూడా ఈ మన్ని బతుకమ్మలు అవన్నీ చేసేసిన తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటేనే దసరాకి నిండుతనం, ఒక కంప్లీట్నెస్ అంటాను చూడండి, అది అదవుతుంది, ఒక సంపూర్ణత సిద్ధిస్తుంది. సో ఈ విధంగా దసరా అనేటటువంటిది అమ్మవారి రూపాలన్నీ చూసి స్త్రీలకి, అంటే పిల్లలకి, బాలికలకి, ఇప్పుడు ప్రతి చోట ఏం అత్యాచారాలు అనే అవి ఉన్నాయి, ఇవన్నీ కథ చెప్పుకుంటూ వెళ్తే అమ్మవారు ఏంటి, మొట్టమొదటిగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ మహిషాసురుణ్ణి రాక్షస సంహారం చేయలేకపోయారట. అలాంటప్పుడు అందరూ ఒకచోట కూర్చుంటే మన ముగ్గురం విడివిడిగా అయితే మనం చేయలేం, కనుక మన ముగ్గురు శక్తులు ఏకమైతే, ముగ్గురు శక్తులు కలిస్తే తప్ప ఆ రాక్షస సంహారం జరగదు, ఆ రాక్షసుడు అంతా విజృంభిస్తున్నాడు అని అనుకుని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు కలిసి ఒక స్త్రీ రూపంగా వచ్చారు. ఆవిడే ఆ లలితా త్రిపుర సుందరి. దీన్ని బట్టి చూస్తే కలిసి ఉంటే కలదు సుఖం, అది మహాబలం. ముగ్గురు పురుషుల శక్తి ఒక్క స్త్రీలో ఉంది అని అండి. ఆ స్త్రీ స్వరూపిణి గొప్పతనం ఏంటంటే చెడు మీద విజయం సాధించాలంటే స్త్రీకే సాధ్యం. ఆ త్రిమూర్తులే దాన్ని నిరూపించారు. ఆ శక్తి స్వరూపిణిగా ఏర్పడి ఆ త్రిమూర్తుల బలంతో, అంటే ఆ ఏక స్త్రీ శక్తితోటి ఆ రాక్షస సంహారం చేసింది. ఈ కథలన్నింటినీ కూడా, వీటన్నిటినీ కూడా రాబోయేటటువంటి తరం వాళ్ళకి చెబుతూ ఉంటే స్త్రీ అబల కాదు సబల, నేను ఎలాంటిదైనా ఎదుర్కోగలను. ప్రతి పండగలో కూడా ఇలాంటి గొప్పవైనటువంటి మెసేజెస్ ఉన్నాయండి, సందేశాలు ఉన్నాయి. శక్తి స్వరూపిణి నువ్వు, నువ్వేమి వెనక్కి తగ్గక్కలేదు, నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావు అది తప్పు, నీలోనే ఆ నిగూఢమైనటువంటి అంతర్లీనమైనటువంటి బలం ఎంతో దాగి ఉంది, దాన్ని వెలికితీ. ముందు మనం వెనకంజ వేస్తే
దుర్మార్గుడైనటువంటి వాడు, రాక్షస హృదయం ఉన్నటువంటి వాడు నాలుగడుగులు ముందుకేస్తాడు. నువ్వే ఒక అడుగు ముందుకేస్తే వాడు నాలుగడుగులు వెనక్కి వేస్తాడు. ఆ తత్వము, ఆ సందేశాన్ని దసరా పండగ ఈ శక్తి స్వరూపిణి ఆరాధించడంలో కూడా రాబోయేటటువంటి తరం వాళ్ళకి ఇంత మంచి సందేశాన్ని అందించడం కూడా దాంట్లో కనపడుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక్కొక్క ప్రతి పండగ, దీపావళి అంటే కూడా మళ్ళీ సత్యభామ రాక్షసుని చంపడం, నరకాసుని, ఇలా ప్రతి పండగ, ప్రత్యేకించి దసరా పండగ అనేటటువంటిది మాత్రం ప్రతిరోజు అండి. మిగిలిన పండగలన్నీ ఒకరోజు చేసుకుంటాం మనం. తొమ్మిది రోజులు జరుపుకునే పండగ, తొమ్మిది శక్తి స్వరూపిణిలో, తొమ్మిది రూపాలలో. అంటే ఏ రూపం చూస్తే దుర్మార్గుడు భయభ్రాంతుడు అవుతాడు, ఎలా వాళ్ళని మనం ఎదుర్కోవాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దాన్ని అందించడం అనేటటువంటి ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఈ దసరా పండగలో ఆ ప్రాసెస్లో దాగి ఉందనిపిస్తుందండి. ఓకే, దసహరా అని కూడా అంటారు కదండి, దాని అర్థం ఏంటండి? దసహరా అంటే అంటే 10 రోజులు అనే ఒకటి, 10 రకాలుగా హరించడం అంటే వాళ్ళని సంహరించడం మనం ఫస్ట్ అనుకున్నట్టు అట్లే, అదే రకాలుగా రాక్షస సంహారం చేయడం అనేటటువంటిది 10 రోజులు అనేటటువంటిది అనమాట దశహరించడం అనేటటువంటి మీనింగ్లో ఉండేది. ఈ విధంగా దాంట్లోనే ఇందాక మనం చెప్పాము 10 రూపాలలో కూడా ఈ విద్యారూపము, ధనరూపము, సౌభాగ్య రూపము. ఇంకోటి ఉంది దీంట్లో 9 రోజులు నవరాత్రుల్లో ఫస్ట్ మూడు రాత్రుల్ని పార్వతీ రూపంగా, మధ్యలో వచ్చే 3 రాత్రుల్ని లక్ష్మీ రూపంగా, తర్వాత చివరిలో వచ్చే 3 రూపాల్ని పార్వతీ రూపంగా కూడా ప్రార్థిస్తాం. అంటే ముందున్నటువంటి వేరే వేరే రూపాలు చాలా ఉన్నాయి, కానీ ఈ వాటిని కలగలిపి 3 రూపాలతో పూజించుకుంటాం అనమాట. ఇలా ఈ దసరా గొప్పతనం అంతా కూడా, వైశిష్ట్యం అంతా కూడా మనకి ఒక్క ముక్కలో చెప్పేటటువంటిది కాదు, అది అనేక ముఖాలుగా, బహుముఖాలుగా బహు ప్రాంతాల్లో బహురకాలుగా ఉండడంతో అన్ని తెలుసుకోగలిగాం మీ ద్వారా. మేము ఈరోజు విదేశాల్లో కూడా చేసుకుంటారండి దసరాలు, చాలా చాలా. మీరు చూసారా ఫ్లైట్ లో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు? అసలు మామూలుగా కాదు, విదేశాల్లో ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అమెరికాలో కానీ, యూకేలో కానీ, కెనడాలో కూడా బతుకమ్మ పండుగలు చేసుకుంటారు. అది కూడా ఏంటి, అక్కడ ఉన్నటువంటి విదేశీయులు కూడా దాంట్లో ఉన్న మన సంస్కృతిని గౌరవిస్తారు. ఇంత మంచి పండగ ఇదా, దీంట్లో ఇంత మంచి సాంప్రదాయం ఉన్నదా, దీంట్లో ఇన్ని హెల్దీ హ్యాబిట్స్ అంటే మంచి ఆరోగ్యకరమైన సూత్రాలు ఉన్నాయా అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆకర్షించబడుతున్నారు మన సాంప్రదాయానికి. ఏదేమైనప్పటికీ అండి, పూర్వకాలంలో రాక్షసులు, ఈ కాలంలో మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఎప్పుడూ కూడా మీరు అన్నట్టు అబల కాదు సబల అని నిరూపించుకునే విధంగా మనం ఈ విజయదశమి రోజు కానీ, మిగతా 9 రోజులు కానీ అమ్మవారిని కొలుస్తూ అనేక విధాలుగా అమ్మవారి వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ ఆ రకంగా యువత ఆచరించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మీరు స్టూడియోకి విచ్చేసి దసరా వైశిష్ట్యం గురించి, బతుకమ్మ పండుగల నేపథ్యం గురించి, అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం జరుపుకునే ఈ దసరా సందర్భంగా జరుపుకునే బ్రహ్మోత్సవాల గురించి మాకు తెలియని ఎన్నో విశేషాలు సవివరంగా తెలియజేశారు. మరొక్కసారి మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.